ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు మే నెల 12వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. మన జీవితం అంతా కూడా, ఇప్పటి వరకు మనం జీవించిన జీవితకాలం అంతా కూడా ఏదో ఒక భారంతో, ఏదో ఒక ప్రయాసతో, ఏదో ఒక వేదన, నిరుత్సాహం, నిరీక్షణ, మరి అనేకమైన సమస్యల చేతనే మనము ఇప్పటి వరకు జీవించి ఉన్నాము. మరి ఇక్కడ మనకి ఈ వాగ్దానంలో ఒక మరి భారభరితమైన ఒక వస్తువుని ఒక వ్యక్తి మోస్తున్నట్టు, దాని మీద అనేక మరి ఏ రీతిగా అయితే మన భారాలు ఉన్నాయో అక్కడ చూస్తున్నాం మనం. నిరుత్సాహంతో, ఆత్మీయ బలహీనతతో, రోగాలతో, కుటుంబ భారంతో, అప్పులతో, మనోవేదనతో, కరువుతో, పాపభారం చేత ఎంతోమంది నలిగిపోతున్నారండి. ఈ రోజుల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది పాపభారం. పాపభారం అనేది ఎలా పోతుంది అంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే ఆయన మన పాపభారాన్ని తీసివేస్తారు. మన పాపభారం పోతే మనము విడుదల పొందినట్లే, అప్పుడు మనకి సమాధానం అనేది దొరుకుతుంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత ఒకరి మాట అంటే ఒకరికి పడక, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు లేక, ఇంకా అనేక రకమైన ఇబ్బందుల చేత ఎంతగానో మరి సమాధానం లేని పరిస్థితి. ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో మరి వారు గొప్ప ధన్యులే. ఒక మాటలో చెప్పాలి అని అంటే, సమాధానం లేని కుటుంబాలు కోకలలుగా మనము ఈ రోజుల్లో చూస్తున్నాము. నీ కుటుంబంలో కూడా సమాధానం లేక నీవు ఏడుస్తున్నావేమో. ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదని ఆలోచన చేస్తున్నావేమో. నా దేవుడు నా ప్రార్థన అసలు వింటున్నాడా, ఈయన అసలు నిజంగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడేనా అని దేవుని మీదే అనుమానంతో మరి నువ్వు సందేహపూర్వకమైన మాటలు పలుకుతున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు నీ భారాన్ని దేవుని మీద వేశావు అని అనుకుంటున్నావు, కానీ సంపూర్ణంగా నీవు ఆయన చేతులకి నిన్ను నువ్వు అప్పగించుకోలేదు. మనం చూడండి, మన భారం దేవుని మీద వేశామని అంటాం, కానీ కొన్నిసార్లు మరలా దాని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం. మన భారం దేవుని మీద వేసిన తర్వాత మనం దాని గురించి ఆలోచించకూడదు, కానీ ప్రార్థించేవారుగా ఉండాలి. ఇంకా దాని విషయమై దేవుని చేతులకు అప్పగించేస్తాం కాబట్టి విడిచిపెట్టేసి దేవుని మీదే సమస్తాన్ని వదిలేయాలి. అప్పుడే మనం ఎప్పుడైతే జోక్యం చేసుకోమో అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనము ఏంటంటే అటు దేవుని మీద వేసామని అంటాం, కానీ మన ఆలోచనలు మనయే, మన ప్రయత్నాలు మనయే. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటామో, ఆయన మీద సంపూర్ణంగా మన భారాన్ని వేస్తామో, అప్పుడే ఆయన కలుగు చేసుకుని మన భారాన్నంతటిని తీసివేసి మనకి విశ్రాంతిని కలుగజేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. కానీ మనం ఇంకా అపనమ్మకంతో, అవిశ్వాసముతో దేవుని మీద భారం వేయలేకపోతున్నాం. వేశాము అని అనుకుంటున్నాము, కానీ సంపూర్ణంగా విశ్వాసం అనేది లేక ఆ యొక్క రుచిని మనం అనుభవించక కార్యాలు చూడలేకపోతున్నాం. మరి ఇక్కడి నుంచైనా మన భారాన్ని దేవుని మీద వేసి ఆయన వైపు కనులెత్తి చూద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఏదో తెలియని వేదన, బాధ, దుఃఖము, నిట్టూర్పు ఎల్లప్పుడూ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటున్నాయ్యా. ఆయనను మీ కృపచేత మమ్మలను బలపరుస్తున్నావు, నీ వాక్యము చేత మమ్మలను ఆదరిస్తున్నావయ్యా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించుటకు సహాయాన్ని దయచేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత నిరంతరం మాకు కాపుదలుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.